పవన్ కాపు ఓటు అసలు గల్లంతేనా? కాపులు ఏపీ రాజకీయాలను శాసించే స్థితిలో ఉన్నారు. వారు దాదాపుగా 70 నుంచి 75 అసెంబ్లీ సీట్లలో గెలుపోటములను ప్రభావితం చేసే పరిస్థితిలో ఉన్నారు. అయితే వారు మొదటి నుంచి ఒకే పార్టీకి ఓటు వేసే పరిస్థితి లేదు. అలాగే ఒకే పార్టీకి కమిట్ అయిన వాతావరణం లేదు. సహజంగా చూస్తే కాపులు ఎక్కువసార్లు కాంగ్రెస్తో ట్రావెల్ చేశారు. ఇక టీడీపీతో 1983, 1985, 1995, 1995లలో ఎన్టీఆర్ జమానాలో అడుగులు వేశారు. 1999లో కాంగ్రెస్ టీడీపీ రెండు పార్టీల వైపు కాపులు సర్దుకున్నారు. 2004లో ఏకపక్షంగా కాంగ్రెస్కి మద్దతు ఇచ్చారు. 2009లో మాత్రం ప్రజారాజ్యం పార్టీకి మెజారిటీ కాపులు అండగా నిలబడ్డారు. అదే కాపులు 2014లో తెలుగుదేశానికి అవుట్ రేట్గా సపోర్ట్ ఇచ్చారు. ఇక 2019లో కాపులు మెజారిటీ శాతం వైసీపీని బలపరిచారు. కొంత శాతం జనసేనతో కలిసి సాగారు. ఇది ఉమ్మడి ఏపీ విభజన ఏపీలో కాపుల రాజకీయ ప్రయాణంగా స్థూలంగా చెప్పుకోవాలి. ఇక ఇప్పుడు అంటే 2024లో కాపులు ఎటువైపు అన్న నిలువెత్తు ప్రశ్న కళ్ల ముందు కదలాడుతోంది. కాపులు ఈసారి జనసేనకు ఏకపక్షంగా మద్దతు ఇస్తారని చాలా కాలంగా అనుకున్న మాట. కానీ ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ కాపులలో మళ్ళీ చీలిక కనిపిస్తోంది. వారు గతంలో మాదిరిగా వన్ సైడ్గా కాకుండా స్థానికంగా పరిస్థితులకు అనుకూలంగా తమ అభిష్టానికి అనుగుణంగా ఓట్లు వేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. దానికి కారణం జనసేన అనుసరించిన విధానమని అంటున్నారు. జనసేన సోలోగా పోటీ చేసి ఉంటే 2009 మాదిరిగా కాపులంతా ఆ పార్టీతో కలిసి సాగేవారు. కానీ జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకుంది. పోనీ ఈ పోటీ అయినా సీట్ల షేర్లో గౌరవప్రదంగా ఉంటుందా, అధికార పదవుల విషయంలో న్యాయం జరుగుతుందా అంటే అది కూడా లేని స్థితి అని ప్రచారం సాగుతోంది. వ్యూహాత్మకంగా అన్నారో లేక కుండబదులు కొట్టారో తెలియదు, కానీ టీడీపీ యువనేత నారా లోకేష్ 5 ఏళ్ల ముఖ్యమంత్రి చంద్రబాబే అంటూ క్లారిటీ ఇచ్చేశారు. సరిగ్గా ఇక్కడే కాపు సామాజిక వర్గం రగిలిపోతోంది. దానికి కౌంటర్ చేయాల్సిన జనసేన పెద్దలు సైలెంట్ కావడం కూడా కాపు సామాజిక వర్గాన్ని ఆలోచనలో పడేస్తోందని అంటున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే కాపు పెద్దలకు అంటూ సంబోధిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాసిన లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది. ఆయన ఆ లేఖలో కాపులు వైసీపీ ఉచ్చులో పడవద్దు అని కోరారు. అంటే కాపులలో వైసీపీ వైపు టర్న్ అయ్యే వర్గం ఉంది అనే అనుమానాన్ని ఆయన చెప్పకనే చెప్పేశారన్నమాట. ఇంకోవైపు చూస్తే కాపుల విషయంలో జగన్ మోసం చేశారని పవన్ ఆ లేఖలో ఆరోపించారు. కాపులు సంఘటితంగా ఉండాలని, తన వ్యూహాలను అర్థం చేసుకోవాలని ఆయన కోరుతున్నారు. అయితే కాపులలో ధీటైన నాయకులు, మేధావులు ఉన్నారు, విఘ్నులు కూడా ఉన్నారు. వారికి నడుస్తున్న రాజకీయ చరిత్ర మీద పూర్తి అవగాహన ఉంది అని అంటున్నారు. కాపులు సంఘటితం కావాలనే వారు ఓట్లు మొత్తం టీడీపీ జనసేన కూటమి వైపు ఏకపక్షంగా పడాలి అంటే ముందు కూటమి నుంచే ఒక క్లారిటీ రావాల్సి ఉందని అంటున్నారు. ఈసారి అధికారంలోకి వస్తే పవన్కి అధికారంలో వాటా ఇస్తామని, సీఎం పదవిని షేర్ చేసుకుంటామని చంద్రబాబు పవన్ ఉమ్మడి ప్రకటన చేస్తే ఖచ్చితంగా కాపు ఓటు మొత్తం గుత్త మొత్తంగా కూటమి వైపే పడుతుందని అంటున్నారు. అలా కాకుండా కాపుల ప్రయోజనం కోసమే పొత్తు అని చెబుతూ జనసేన రాజకీయం ఏంటో తెలియకుండా కూటమిలో జనసేన పాత్ర ఏమీ తేలకుండా కాపులు మద్దతు అవుట్ రేట్గా దక్కుతుందా అంటే ఆలోచించాల్సిందే అంటున్నారు. అలాంటి పరిస్థితి ఉంటే కాపులు తమ అభిష్టం మేరకే ఓట్లు వేసుకుంటారు. అలాంటి స్థితిలో కాపు ఓట్లలో వైసీపీ షేర్ కూడా గణనీయంగానే ఉండొచ్చన్నది ఒక విశ్లేషణగా ఉంది.